కరప మండలం నడుకుదురు గ్రామం వెలమ సంక్షేమ కళ్యాణ మండపంనందు ఏర్పాటు చేయబడిన వైద్య శిబిరం ఆజాదీ కా అమృత్ మహోత్సవం హెల్త్ మెగా క్యాంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన సందేశాలు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను అనుసరించి ప్రజల సౌలభ్యం కోసం డాక్టర్ నాయక్ ఆధ్వర్యంలో వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ వైద్య శిబిరాన్ని స్వీయ నిర్వహించారు. ఈ వైద్య శిబిరాల్లో అనేక రకాల ముఖ్యమైన రోగాలకు సంబంధించి విరివిగా రోగులకు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కుష్టు వ్యాధి, గుండె సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులు, కళ్ల సమస్యలు, అంతేకాకుండా డెంగ్యూ, మలేరియా వంటి అనేక వ్యాధుల నుండి విముక్తి పొందే మార్గాలను డాక్టర్లు వివరంగా ప్రజలకు, రోగులకు తెలియజేసి ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరం ఆజాదీ అమృత మహోత్సవ్ హెల్త్ మెగా క్యాంప్ అని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారు మోడీజీ గారి ద్వారా సందేశాల మేరకు ఇచ్చిన పిలుపు మేరకు, అలాగే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ 18వ తారీఖు నుంచి మన జిల్లాల్లో, మన స్టేట్ మొత్తం అంతా కూడా ఈ ఆజాదీ అమృత మహోత్సవ క్యాంపులు, హెల్త్ మెగా క్యాంపులు అన్నవి, వైద్య శిబిరాలు అన్నవి ప్రజల సౌలభ్యం కోసం, వారికి వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ మెగా క్యాంపులు అనేవి నిర్వర్తించడం అనేది జరుగుతుంది. ఇందులో విభిన్నమైనటువంటి విభాగాలు మరి ఉండడం అనేది జరిగింది. వారికి కూడా అందుబాటులో ప్రజలకు సౌలభ్యం కోసం ఇవి ఏర్పాటు చేయడమే కాకుండా మాకున్న ప్రకారం ఏంటంటే, మేము నేషనల్ లెపర్సీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ లెపర్సీకి సంబంధించిన ఆఫీసర్ నేను. నేను ఫిజియోథెరపిస్ట్ని సార్, నా పేరు డాక్టర్ చక్రధర్. మరి మాకు మేము చాలా గౌరవంగా చెప్పేది ఏంటంటే, మా లెపర్సీకి సంబంధించి మేము చాలా మట్టు కంట్రోల్ చేయడం జరిగింది. అదేవిధంగా అంగవైకల్యం అనేది మన జిల్లా జీరో స్టేటస్లో ఉంది, అంటే ఎవరు కూడా అంగవైకల్యం బారిన పడలేదు. అంగవైకల్యానికి మేము ఫిజియోథెరపీ ద్వారా పూర్తిగా నివారించడం అనేది జరుగుతుంది. అలాగే ప్రాథమికంగానే మేము ఈ లెపర్సీ కేసుని మా ఆశాల ద్వారా, ఏఎన్ఎంల సిబ్బందుల ద్వారా, మరి క్షేత్ర పరిశీలన చేయడమే కాకుండా అందులో డోర్ టు డోర్ సర్వేలో ఏసీడీఆర్ఎస్ సర్వే అనేది గవర్నమెంట్ పెట్టి అక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి వారి యొక్క ఈ స్పర్శ లేని మొద్దుబారిపోయినటువంటి లెపరసీ చిహ్నాలు కలిగినటువంటి, లక్షణాలు కలిగినటువంటి మచ్చలు ఏమన్నా ఉన్నాయేమో అని వారు నమోదు చేసుకోవడం, తద్వారా అనుమానాస్పదమైనటువంటి మచ్చలని వారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్స్కి చూపించడం ద్వారా మేము ఏంటంటే ప్రాథమికంగా గుర్తించి లెపరసీని నివారించడంలో చాలా సిబ్బంది కూడా చాలా విశేషమైనటువంటి కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏంటంటే, ఏసీడీఆర్ఎస్ డిపార్ట్మెంట్ సర్వేలో మేము ఏంటంటే సంవత్సరానికి 2 సార్లు లెపర్సీ పేషెంట్, కుష్టి వ్యాధులకి 2 సార్లు 6 మంత్స్కి ఒకసారి ఈ ఎంసీఆర్ సప్పు అంటే మైక్రో సెల్యులర్ రబ్బర్ అనే దాంతో వాళ్ళు పుళ్ళు బారిన పడకుండా, స్పర్శ లేని పాదాలు ఉండబట్టి ఏంటంటే వీరికి ఉచితంగా అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఎవరన్నా ఈ లెపర్సీ కేసు అంటే స్టార్టింగ్ ప్రారంభంలో గుర్తించిన తర్వాత వారికి ఉచితంగా ప్రభుత్వము ఎండిటీ ట్రీట్మెంట్ అని చెప్పి, మల్టీ డ్రగ్ థెరపీ అని చెప్పేసి ఉచితంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా 5 కంటే ఎక్కువ మచ్చలుంటే 1 సంవత్సరం ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా 5 కంటే లోపల ఉన్నటువంటి మచ్చలకు 6 నెలల ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చైల్డ్ డోసులు అన్నవి కూడా ఉంటాయి. అలాగే పీబీ కేసులు, ఎంబీ కేసులు అన్నవి ఉచితంగా మనం ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ, అర్బన్ హెల్త్ సెంటర్స్లో కూడా ఉచితంగా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట అండి. అలాగే అల్సలు బారిన పడకుండా వారికి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాకుండా వాళ్ళను ఆయిల్ సోకింగ్ పద్ధతుల్లో ఏ విధంగా వాళ్ళు ఇంటి దగ్గర చేసుకోవాలి, పుండ్లు బారిన పడకుండా ఎంసీఆర్ చెప్పులతో ఏ విధంగా వాళ్ళు, అదే వంట పాత్రలు, యుటెన్సిల్స్ వాడేటప్పుడు స్పర్శ లేకుండా ఉన్నటువంటి ఆ పుళ్ళు. ఈరోజు నడకదురు గ్రామంలో మెగా మేళా, హెల్త్ మెగా మేళా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో హెల్త్కి సంబంధించినటువంటి అన్ని టెస్టులు కూడా డాక్టర్ నాయక్ గారు, క్యాంప్ ఆఫీసరు, ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మాకు సంబంధించి నేను మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ని, మాకు సంబంధించినటువంటి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ప్రజలందరికీ దోమల ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధుల గురించి అవగాహన కలిగించడం కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మలేరియా, ఫైలేరియా